హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హిండిబా మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియో కోసం మన ఛానల్ వాచ్ చేస్తానండి. టాపిక్లో వెళ్ళిపోతే అశ్విన్ బాబు, నంత, శ్వేత, అనిల్ డైరెక్షన్లో వచ్చిన హిండిబా మూవీ ఈ నెల 20న థియేటర్లోనే గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే ఇండియాలోనే న్యూ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ను బాగా మెప్పిస్తుంది. అయితే అసలు స్టోరీ ఏంటో టాపిక్లో వెళ్ళిపోదాం. స్టోరీ విషయానికి వస్తే ఐపీఎస్ ఆఫీసర్గా నందిత శ్వేత ఓ సీనియర్ ఆఫీసర్గా ఉంటుంది. కేరళ నుంచి వచ్చి హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉంటుంది. ఆమెతో పాటు అశ్విన్ బాబు పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తాడు. హైదరాబాద్లో వరుస అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. అయితే ఒకటి రెండు చాలామంది అమ్మాయిలు మిస్ అవ్వడంతో ఆ కేసును అశ్విన్ బాబు అలాగే నందిత శ్వేతకి అప్పచెప్తారు. అయితే ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళకు దయా గురించి తెలుస్తుంది. అక్కడే చాలామంది అమ్మాయిలు ఉంటారని తెలుసుకుని అతన్ని పట్టుకుంటారు. కానీ ఆ తర్వాత కూడా మిస్సింగ్ కేసులు జరుగుతూనే ఉంటుంటాయి. అప్పుడు ఏం జరిగింది, హైదరాబాద్లో వరుస మిస్సింగ్ కేసులు ఎవరు చేస్తున్నారు అనేదే స్టోరీ విషయం. అయితే అశ్విన్ బాబు ఎంత శ్వేత కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు పట్టుకుంటారా, అసలు ఇండిబా అంటే ఏంటి అనేదే మిగతా స్టోరీ. అయితే కొత్త కాన్సెప్ట్తో వచ్చిన స్టోరీ ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటుంది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్తో వచ్చారని చెప్పుకోవచ్చు. హిండిబా చూసినప్పుడు ఆడియన్స్ కూడా ఎలాంటి ఎగ్జైట్మెంట్ కూడా వస్తుంది. కానీ ఎగ్జైట్మెంట్ కేవలం కాసేపు దగ్గరికే ఆగిపోతుంది. డిఫరెంట్ స్టోరీతో వచ్చి ఆడియన్స్ని బాగా మెప్పించారని చెప్పుకోవచ్చు. కానీ ఇంతమంది కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే చాలా లోపల ఉన్నాయి. అయితే ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొన్ని బాగా చేయలేదని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. రెండు సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు కొద్దిగా వాటిని చెరిపేస్తాయి అని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల ఇంటర్వెల్ సీన్స్ కూడా బాగాలేదు, కొన్ని చోట్ల అర్థం కాదని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ వచ్చే మొదటి సీన్తోనే కన్ఫ్యూజన్ కూడా మొదలవుతుంది. మెయిన్ స్టోరీ మొదలయ్యే వరకు స్క్రీన్ ప్లే గజిబిజిగా ఉంటుంది. ఆడియన్స్కు ఇది ఎక్కడ స్టోరీగా అనిపిస్తుంది. కాకపోతే స్టోరీ లైన్ అలా డెప్త్కి వెళ్ళే కొద్దీ స్టోరీ అర్థమవుతుంది. అయితే నటిన విషయానికి వస్తే అశ్విన్ బాబుతో పాత్ర చాలా న్యాయం చేశాడని చెప్పవచ్చు. మాస్ హీరోగా మెప్పించాడు. కొన్ని సీన్స్ హై వోల్టేజ్గా కనిపించాడు. హీరోయిన్ అంత శ్వేత కూడా మంచి పోలీస్ ఆఫీసర్గా బాగానే కనిపించింది. ఒకవైపు రొమాంటిక్గా కనిపిస్తూ మరోవైపు సీనియర్స్ ఆఫీసర్గా మెప్పించింది. మరో ముఖ్యమైన పాత్రలో మకరందన్ దేశ్ పాండే ఎదురుకొట్టాడు. ఇక సిజ్జు, రఘు, శుభలేఖ, సుధాకర్, శ్రీనివాసరెడ్డి మిగతా వాళ్ళు కూడా బాగానే మెప్పించారు. టెక్నికల్ విషయానికి వస్తే వికాస్ బాడీ సంగీతం జస్ట్ ఓకే అని చెప్పుకోవచ్చు. పాటలు కూడా అంత అని కనెక్ట్ అవ్వు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ అంత ఆకట్టుకోలేదు మూవీకి. అలాగే కొన్ని సీన్లలో బాగా విఎఫ్ఎక్స్ బాగాలేదని చెప్పొచ్చు. కొన్ని సీన్స్కు మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అలాగే ఆటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. అలాగే ఎడిటింగ్ ఇంకాస్త ఫోకస్ పెట్టుంటే బాగుంది. సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ లేక అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే దర్శకుడు అనిల్ మంచి కథ తీసుకున్నాడు, కానీ చూపించడంలో కొంచెం తడబడ్డాడు అని చెప్పుకోవచ్చు. స్క్రీన్పై ఇంకాస్త బాగా చూపించొస్తే బాగుండు. హిండిబా రేంజ్ మరోలా ఉండేది. అయితే ఓవరాల్గా అయితే సినిమా హిండిబా ఒక గుడ్ మూవీ కాన్సెప్ట్ వచ్చి సస్పెన్స్ థ్రిల్లర్గా పెట్టాడు. అయితే చూసే కొద్దీ కొంచెం గజిబిజిగా ఉన్న ఫైనల్గా అయితే స్టోరీ అయితే అర్థమవుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ మూవీ. అయితే మెయిన్లీ స్టోరీ సస్పెన్స్ థ్రిల్లర్కి చూసే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించిన మెయిన్ ఇది ఒక ఆసక్తిమైన ఏంటంటారంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా తిరుగుతూ ఉంటుంది. క్లైమాక్స్ వచ్చే వరకు ట్విస్టులు మాత్రం ఏమాత్రం అర్థం కావు. అయితే ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ చూసిన వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి వాచ్ చేయొచ్చు. అలాగే ఈ మూవీ ఎంతమంది చూసిన కింద కామెంట్ చేయండి. అలాగే ఈ ఓవరాల్గా సినిమా అయితే చూడవచ్చు. మూవీకి అయితే నా రేటింగ్ 3/5. అలాగే ఎంతమంది ఈ మూవీని చూసిన కింద కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియో మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. అలాగే కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియో మన ఛానల్ వాచ్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకో మూవీ రివ్యూ అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే అశ్విన్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉంది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.